కేవీపీఎస్ దళిత గిరిజన సంఘాల పోరాట ఫలితంగా ఏర్పడిన ఎస్సీఎస్టీ సప్లాన్ చట్టానికి నియమ నిబంధనలను ఇంతవరకు రూపొందించలేదు. ఇందుకోసంగా కేవీపీఎస్ డిమాండ్ చేస్తా ఉంది ఎస్సీఎస్టీ సప్లాన్ చట్టానికి నియమ నిబంధనలు రూపొందించి 2014-15 సంవత్సరం సంబంధించి బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, రావెల కిషోర్ బాబు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనుల కోసం బస్సు యాత్ర పెట్టాడు. కానీ మేము కులవక్షత్రయ పోరాట సంఘంగా మేము అభిప్రాయపడతా ఉంది, ఈ రోజు రాష్ట్రంలో అధికారులకు వచ్చిన 7 నెలల కాలంలో దళిత గిరిజనులకు ఏం వరకు పెట్టి ఈరోజు బస్సు యాత్ర చేస్తున్నాడో రావెల కిషోర్ బాబు సమాన్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ఏర్పడిన చట్టానికి నియమనం రూపొందించకుండా బడ్జెట్ 5,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన బడ్జెట్ కేవలం 10,000 కోట్ల రూపాయలు కేటాయించి వాటిని ఖర్చు చేస్తామని పేరుతోటి బస్సు యాత్ర పెడితే అది ఖర్చుతో కూడిన పని. ఈ బస్సు యాత్ర పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం తప్ప, దళిత నిధులను ఖర్చు నిధులను డైవర్ట్ చేయడం తప్ప మరొక కాదని చెప్పి మేము కేవీపీఎస్కి అభిప్రాయపడతా ఉన్నాం.